తెలంగాణ కాంగ్రెస్ కు మరోసారి భారీ షాక్ తగలనుంది. టీఆర్ఎస్ లో మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కారక్కనున్నారు. వాళ్లు ఈ నెల 24న టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు టీఆర్ఎస్ లో చేరితే అసెంబ్లీలో కాంగ్రెస్ కు శాసనసభాపక్ష హోదా గల్లంతవుతుంది. ఉత్తమ్, భట్టి, శ్రీధర్బాబు, రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మినహా 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినట్లవుతుంది. జూన్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలు పూర్తయితే అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 88 నుంచి 104కు చేరుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష, కాంగ్రెస్ పార్టీపై ఆపరేషన్ ఆకర్ష దాదాపుగా పూర్తి దశకు చేరుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉండకుండా చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలితాలను ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. సో దాంట్లో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలిశారు. సో తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా జగ్గారెడ్డి ఇటు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అలానే భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన సమ్మ తెలిపినట్టుగా తెలుస్తుంది. అలానే ములుగు టికెట్ ఆశించి చివరి నిమిషంలో భద్రాచలం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొదం వీరయ్య, ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెల 24న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆ ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఇటు 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. సో దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్ష హోదా గల్లంతవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల చూసాం 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కౌన్సిల్ చైర్మన్ కి ఇటు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని ఇటు టీఆర్ఎస్ ఎల్పీలో అదే కౌన్సిల్లో టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం చేస్తున్నట్టుగా కూడా లేఖ ఇచ్చారు. సో అదే వ్యూహాన్ని ఇటు కాంగ్రెస్ అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆ వ్యూహాన్ని కంటిన్యూ చేస్తోంది, అమలు పరుస్తుంది. దాంట్లో భాగంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎల్పీ ఉండొద్దని చెప్పేసి అని కూడా కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. సో ఈ వ్యూహంలో భాగంగానే 13 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో వీళ్ళు దీంట్లో ప్రధానంగా ఇప్పటికే సబితా ఇందిరెడ్డితో పాటుగా కొంతమంది సీనియర్ నేతలు అంతా కూడా ఇటు కేసీఆర్ ని కలిసి టీఆర్ఎస్ లో చేరేందుకు వాళ్ళ అంగీకారాన్ని కూడా తెలిపారు. సో తాజాగా మరో 3 ముగ్గురు ఎమ్మెల్యేలతో ఇక టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అనేది ఒక లాంఛనంగానే మనకు తెలుస్తోంది. వచ్చే నెల అంటే జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. 4-5 రోజుల పాటు ఈ సమావేశాల్లోనే ఈ 13 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేస్తున్నట్టుగా వాళ్ళంతా కూడా లేఖ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అనేటువంటిది ఒక లాంఛన ప్రక్రియగానే మనకు చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఇటు టీఆర్ఎస్ తో చేరడం అనేది ఒకంత కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్గారెడ్డి ముందు నుంచి కూడా ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి కూడా కేసీఆర్ ని ప్రశంసిస్తూ వస్తున్నారు. సో మొన్న 2 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లో ఒక హోటల్ లో కూడా తన అనుచరులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో టీఆర్ఎస్ తో చేరేందుకు తాను నిర్ణయించుకున్నట్టుగా కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో దాంతో పాటుగా భద్రాచలం ఎమ్మెల్యేతో పాటుగా గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఇటు టీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు రావడంతో ఇక 13 మంది ఎమ్మెల్యేలు ఇటు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. సో దీంట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి బలం 119 మంది ఎమ్మెల్యేలు, 10% ఎమ్మెల్యేల సంఖ్య ఎవరికైతే ఏ పార్టీకి అయితే ఉంటుందో ఆ పార్టీకి
శాసనసభాపక్ష హోదా అవుతుంది వస్తుంది. సో ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో దాంట్లో 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరుతుండటంతో ఇంకా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో శాసనసభాపక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా గలంత అవుతున్నట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఈ నేతలందరిపైన కూడా ఎమ్మెల్యేలందరిపైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. సో ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే అవసరమైతే ఉప ఎన్నికలకు కూడా తాము సిద్ధమని చెప్పేసి కేసీఆర్ ఇదివరకే ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ఇక రానున్న రోజుల్లో ఇటు తెలంగాణలో ముఖ్యంగా అసెంబ్లీలో ఇక ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ఇటు టీడీపీ నుంచి ఇప్పటికే సంద్ర ఇప్పటికే ఇటు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా ఆయన అనౌన్స్మెంట్ కూడా చేశారు. మరో ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ నేతలు గాలం వేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు అసెంబ్లీ సమావేశాల నాటికి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన 13 మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కల్పిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా వాళ్ళంతా కూడా ప్రిపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామి నవీన్, మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమంటోంది? సో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఇటు ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నటువంటి టీఆర్ఎస్ పైన ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ వస్తుంది. అలానే ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్సీల పైన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వాళ్ళ సభ్యత్వాల పైన వేటు వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే హైకోర్టులో కౌన్సిల్ కు సంబంధించినటువంటి ఫిరాయింపుల పైన కేసు కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో సో దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. థాంక్స్ ఫర్ ద అప్డేట్.